हाई फ्रेंड्स, वेलकम टू तेलुगु एजुकेशन डिप्स यूट्यूब चैनल। फ्रेंड्स, इवाल्टि वीडियो नेनु डिस्कस टापिक एंटे आस्क तेलुगु एजुकेशन डिप्स सीरीज लो स्टूडेंट्स अडिगिन इंपॉर्टेंट क्वेश्चन गुरिंचि आंसर तेलुसुकोवडानिकि अयिते ट्राई चेद्दाम। काबट्टि वीडियो अनेदि इंट्रेस्टिंग गा यूस्फुल गा उंटदि, पूर्तिगा चूडडानिकि अयिते ट्राई चेयंडि। इक टापिक अयिते स्टार्ट चेसे मुंदु ना चिन्न रिक्वेस्ट एंटे, इप्पटिवरकु मन तेलुगु एजुकेशन डिप्स यूट्यूब चैनल नि मीरु एवरैना सब्सक्राइब चेयकोकुंडा चूस्तुन्नट्लयिते मीकु यूस्फुल अय्ये इलांटि इन्नो वीडियोस कोसम अयिते सब्सक्राइब चेसुकोंडि। फ्रेंड्स, इक टापिक लोकि वच्चेसिनट्लयिते मेन गा इवाल कूडा कोन्नि कामेंट्स अयिते रावडं जरिगिंदि, दानि रिलेटेड गा आंसर अयिते तेलुसुकुंदाम। अंतकंटे मुंदुगा डाउट्स मैं तेलुगु एजुकेशन डिप्स सीरीज अड़गे एव्रीडे 8 पीएम की मैं यूट्यूब चैनल कम्युनिटी टैब लो पोस्ट अच्छे वस्तु आ पोस्ट की मैं डाउट्स कमेंट चेंडी, डेफिनेट गा मी कमेंट पिक चेसी वीडियो रूप में अच्छे प्रेजेंट। इक मेन मन कमेंट्स वैसे इकड़ मन को फोर कमेंट्स पिक जरूरी अड़ना अना मेमो कॉलेज इतार कॉलेज फीजा अंत क्लियर अने हाल टिकेट्स अनेमन इनके 500 बैलेंस फीज मन हाल टिकेट्स इवन पैस्थिनी मन की कामेंट अच्छा इक इंटर की संबंधी कॉलेज हाल टिकेट अवसरम लेकिन वीडियो कटे प्रीवियस वीडियो चूस इंटर हाल टिकेट्स नैट डोनोडा वीडियो चयन जरिए आधा हाल टिकेट डोनकोनी सिंपल हाल टिकेटर एग्जाम सेंटर की वेल्लिपन एंकंटे रीसेंट वूस प्रकार डायरेक्ट इंटरनेट कापी द्वारा एग्जाम कंटेंट अटैंड अवच्छ अंदर प्रिंसपल सिग्नेचर अने उसी अवसर लेनी गवर्नमेंट वालों రీసెంట్ గా నోట్ అయితే పంపించారు కాబట్టి మీరు అది కూడా డౌన్లోడ్ చేసైనే వెళ్ళిపోవచ్చు। అలాంటప్పుడు కాలేజీలో ఫీజు ఉన్నా లేకపోయినా ఇంటర్నెట్ కాపీ ఇంపార్టెంట్ కాబట్టి ఆ విధంగా మీరు డౌన్లోడ్ చేసి ఈజీగా ఎగ్జామ్ అనేది రాయొచ్చు। ఇక నెక్స్ట్ కామెంట్ వచ్చేసినట్లయితే అడుగుతున్నారంటే అన్న డిప్లొమా ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ డేట్స్ గురించి చెప్పు బ్రో అంటున్నారు। ఇక్కడ మేబీ ఎగ్జామ్ డేట్స్ వచ్చాయేమో నా వరకు అయితే ఇన్ఫర్మేషన్ లేదు, నేను కనుక్కొని సెపరేట్ గా వీడియో చేయడం అయితే జరుగుతుంది। అది మేబీ మనకు జూన్ లో ఎగ్జామ్స్ ఉంటాయి అంటున్నారు కాబట్టి మీరు అయితే ప్రిపేర్ అవ్వండి। ఇక మనకు తక్కువ టైం అయితే ఉంది, జస్ట్ 1 మంత్ మాత్రమే కేర్ఫుల్ గా ప్రిపేర్ అవ్వండి। ఇక నెక్స్ట్ కామెంట్ వచ్చేసినట్లయితే అడుగుతున్నారంటే బ్రో ట్రిపుల్ ఐటి గురించి ఏమైనా డీటెయల్స్ చెప్పు బ్రో అంటున్నారు। ఇక్కడ మనకు ట్రిపుల్ ఐటి సెట్ అనేది ఈసారి కండక్ట్ చేయారని నేను అయితే అనుకుంటున్నా। దానికి సంబంధించి మీరు 10th క్లాస్ మార్క్స్ ఏవైతే ఉంటాయో వాటిని మెరిట్ గా తీసుకొని మీకు అడ్మిషన్ అనేది ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి కాబట్టి మీరు 10th క్లాస్ దాని మీద ఫోకస్ అయితే చేయండి। ఈ యొక్క ట్రిపుల్ ఐటి నోటిఫికేషన్ రాంగల్నే కూడా దానికి సంబంధించి కూడా మన ఛానల్లో కమింగ్ వీడియోస్ లో అయితే నేనైతే క్లియర్ గా అయితే చెప్తాను, బట్ ఇప్పుడు మీరు ఫోకస్ చేయాల్సిందంతా మీరు 10th క్లాస్ లో మంచిగా ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి అయితే ట్రై చేయండి। ఇక నెక్స్ట్ కామెంట్ వచ్చేసినట్లయితే అడుగుతున్నారంటే హాయ్ బ్రో, ఐటీ స్టూడెంట్స్ కి ఏపీ గవర్నమెంట్ ల్యాప్టాప్ ఇవ్వరా, నేను ఐటీ కోపా చేస్తున్నాను రిప్లై లో, అంటే రిప్లై బ్రో అని మనకైతే అడుగుతున్నారు అన్నమాట। ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీకు అమ్మఒడి మనీ గనుక వచ్చేటట్టుంటే దానికి ఆల్టర్నేటివ్ గా ల్యాప్టాప్ ఇస్తామని అయితే చెప్పారు, బట్ అది స్టార్టింగ్ లో చెప్పారు కానీ ఇప్పటివరకు అమలు అవుతున్నట్టు మనకైతే తెలియదు। ఏదో ఆ టైం కి మనకు ల్యాప్టాప్ అన్న పేరు చెప్పి కనీసం కొద్దిమంది స్టూడెంట్స్ కైనా మనీ తగ్గివచ్చు అన్న ఉద్దేశంలో వాళ్ళు ఏమైనా చెప్పారు అని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా, బట్ ఇది కూడా ల్యాప్టాప్కి సంబంధించి ఆర్డర్ ఇచ్చామని కూడా గవర్నమెంట్ వాళ్ళు అప్డేట్ అయితే ఇచ్చారు, మరి అది ఎప్పుడు ఇస్తారు ఏమన్నది ఇంతవరకు అయితే క్లారిటీ అయితే లేదు। మేబీ ఐటీ స్టూడెంట్ మీరు అంటున్నారు కాబట్టి మీకు అమ్మఒడి మనీ వస్తుందో రాదో మీకు తెలుస్తుంది కదా, ఇన్ కేస్ మీకు వచ్చేటట్టుంటే ఆల్టర్నేటివ్గా ల్యాప్టాప్ అయితే ఇవ్వచ్చు, అలా లేదు అంటే మాత్రం డెఫినెట్గా మీకు ఏది కూడా రాదు। బట్ ల్యాప్టాప్ ఇస్తున్నారు అంటే అది కొంచెం ఆలోచించండి, ఎందుకంటే అంత త్వరగా జరిగే పని అయితే కాదు, ఎందుకంటే కంప్లీట్గా మనకు ఒక 10th క్లాస్కే 6 లక్షల స్టూడెంట్స్ అయితే ఉన్నారు, అట్లా మీకు 6 లక్షల మందికి ల్యాప్టాప్ కావాలంటే 6 లక్షల ల్యాప్టాప్స్ కావాలి, అవన్నీ అట్ ఏ టైం దొరుకుతాయా అంటే అది ఒక క్వశ్చన్ మార్కే। కాబట్టి మీ వరకు ల్యాప్టాప్ వస్తే వచ్చినట్టు, లేకపోతే రానట్టు, అంతకుమించి ఇంకా మీరు ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు। నాకు తెలిసి హోప్ పెట్టుకోవడం కూడా కరెక్ట్ అయితే కాదని నేనైతే నా పర్సనల్ ఒపీనియన్ అనమాట। ఇది ఫ్రెండ్స్ మెయిన్గా మనం ఆస్ తెలుగు ఎడ్యుకేషన్ డిప్ సిరీస్లో స్టూడెంట్స్ అడిగిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి తెలుసుకున్న ఆన్సర్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ డిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి।